అంతకు ముందు డైరెక్ట్ గా పుట్టి వైసీపీలో రాలేదు కదా. రాలేదు, కానీ అప్పటికే వాళ్ళకి ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న నాయకుడు కాబట్టి కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ నుండి వైసీపీ కూడా. అంటే వాళ్ళకి వివాదాలు కొత్త కాదు కదా. అనేది ఇప్పుడు ఈయన కూడా బ్రహ్మారెడ్డి ఇవాళ మాట్లాడింది అదే, మాచర్లో ఎవరు పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కకుండా ఎవరు ఉండరు, ఈ గొడవలు మనకు కామనే, దీన్ని పట్టించుకోవద్దు అని ఆయన చెప్పింది. బేసిక్ గా ఒకటే ఏంటంటే, ఆ పరిస్థితి వద్దని కోరుకుంటున్నారు ఇవాళ. ఇదివరకు అప్పుడు నేను చెప్పినట్టు, ఇదివరకు లేడీస్ అది ఇప్పుడు వచ్చిన కోడళ్ళు తమ బిడ్డలు జైళ్ల చుట్టూ తిరగాలనుకోవచ్చు, అందుకని వీళ్ళని చక్కగా చదివించి ఇతర ప్రాంతాలకు ఉద్యోగాలకు పంపించారు. మళ్ళీ వాళ్ళ ఇళ్ల మీద బాంబులు వేయించుకోవాలని కోరుకోవట్లేదు వాళ్ళు. ప్రశాంతంగా ఉంది ప్రస్తుతం, కాకపోతే లోపల ఆ పాత రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు కదా. మన అదేంది ఆ సినిమా ఉంది చూడండి, అది మన ప్రభాస్ హీరోగా ఉన్న సినిమా, ఫ్యాక్షనిజం కంట్రోల్ చేయడానికి తండ్రి మిర్చి, ఆ టైప్ వ్యవహారం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడున్న కుర్రోళ్ళు ఫ్యాక్షనిజం ఉంటుంది అనుకుంటున్నారు, పాత తరం వాళ్ళు ఏది కొంచెం ఆవే, అంటే అసలు తండ్రి ప్లస్ ఆ మధ్యలో ఉన్న కొడుకు, పెద్ద కొడుకు తరం మారిపోయింది కదా. అదే అనేది మధ్యలో అయినా వాడు ఉంటాడు చూడండి, ఆ పైన వాడికి మాత్రం లోపల ఉతుకు కొత్త కొత్త ఉడుకుతా ఉంటాడు. వాడికి ఇప్పుడు ఈయన షెల్టర్ ఇచ్చాడు బ్రహ్మారెడ్డి, అవును, ఈయన వెళ్ళి ఇప్పుడు వాళ్ళని మళ్ళీ రెచ్చగొడుతున్నాడు, మనం ఎందుకు పౌరుషం చచ్చిపోయిందా మీ అంటే వాళ్ళు ఎందుకని తగ్గారు ఇప్పటిదాకా, గవర్నమెంట్ సపోర్ట్ లేదు మనం ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు. వాస్తవంగా ఫ్యాక్షనిజం కంట్రోల్లో చంద్రబాబు ఒక పెద్ద దేవుడు, నిజంగా చెప్పాలి ఫ్యాక్షనిజం రౌడీయిజంలో చంద్రబాబు రియల్ గాడ్. ఎందుకు అంటే